అలాగే పంజాబ్లో 2000 రూపాయలు కూలీలు, వాళ్ళు ఏంటంటే వరి పట్టిన తర్వాత రెండో పంట గోధుమలు వేస్తారు. ఆ సమయం తక్కువ ఉంటుంది. ఆ వరి చేలు మిషన్తో కోసిన తర్వాత ఆ గడ్డిని తీసి గట్ల మీద వేయటానికి 2000 రూపాయలు ఖర్చు అవుద్ది. 1500, 2000. 2000 రూపాయలు నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి రైతు అని అగ్గి పొలిగేస్తున్నాడు. ఆ గాలులన్నీ ఢిల్లీకి వస్తాయి ప్రతి సంవత్సరం. అక్కడ అంట పెట్టిన 4-5 రోజులకి ఢిల్లీకి వస్తాయి. ఇలా అంట పెట్టేస్తున్నారు. దీన్ని పంట మార్పుడు కానీ వరిని తగ్గించి వేరే పంటలు ఏమని చెప్తుంది ప్రభుత్వం, కేంద్రం వినట్లేదు. అక్కడ పాలేకర విధానంలో ఈ మోడల్ తయారు చేసి చూపిస్తే మీకు 30,000 వచ్చే చోట 2 పంటల ద్వారా 40,000, 60,000 వస్తున్నా 100,000 రూపాయలు ఆదాయం ఇది వస్తుందని చెప్తే మీకు మధ్యలో నీళ్లుంటే యాజమాన్యం చేయాల్సిన పని లేదు, మీకు ఈ పంటలన్నీ వస్తాయి. ఇంకా మధ్యలో మీరు 6 నెలలు పసుపు అటు ఇటు పెట్టాం కదా, మధ్యలో గ్యాపులు అల్లం పెట్టి ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇంకా మిగిలిన ప్లేస్లో కూరగాయలు పెట్టుకోవచ్చు. ఏదన్నా నీళ్లు తక్కువ పడి కావాల్సి వస్తే వరిచేలో నీళ్ళు ఎలా పోస్తే చాలు. ఇది నేర్పాలి వాళ్ళకి, పంజాబ్ వాళ్ళకి మేఘాలను తగ్గించడం, వరిని తగ్గించడం ఇది చేయాలి. ఇంత సులువైన పద్ధతా సార్? అంటే వ్యవసాయం అనగానే చాలా శ్రమతో కూడుకున్నది, చాలా కష్టమైంది. అంటే అదే, జ్ఞానులు లేకపోతే మేధావులు ఎవరు దీని మీద పనిచేయలే. చదువు రానివాడిని ఇంట్లో ఊర్లో వదిలేసరే, నువ్వు చదువుకోకపోతే పశువులు కాయాలి, వ్యవసాయం చేయాలి అని చిన్నగా మాట్లాడారు మొదటి నుంచి. దీనివల్ల చదువు రానివాడిని వ్యవసాయంలో పెట్టారు. అది వల్ల మనకి ఈరోజు ఈ సమాజం అంతా రోగ్రస్తం అవటానికి చదువు రాని అజ్ఞానులు అమాయకుల్ని వ్యవసాయంలో పెట్టడం వల్ల జరిగిన ఘోరమైన నష్టం. అంటే ఒకప్పుడు ఉన్న వ్యవసాయం కానీ ఆచార సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, మన తాతల కాలం నాటి పద్ధతులు అంతరించడానికి కారణం ఈ మాటే అంటారా సార్? ఖచ్చితంగా. తాత కూడా ఎదురు చెప్పలేదు. చదివించిన తర్వాత కొడుకుని అమెరికా పంపించాడు. కొంతమంది వెళ్లకుండా వ్యవసాయం మీద, గోవుల మీద మక్కువతో కొంతమంది ఆగారు. ఆగిన తర్వాత 2వ తరం వాళ్ళు, అరే మేము తప్పు చేసామరా మీరన్న వెళ్ళండి అని చెప్పి 2వ తరంలో వాళ్ళు కొడుకుల్ని పంపించేశారు. మొదటి తరం కొంతమంది వెళ్ళారు. 2వ వాళ్ళు మేము వెళ్ళం, ఇక్కడే ఉంటాం, ఊరు వదిలేనంటే వాళ్ళు తప్పు చేశామని 2వ ఆడపిల్లల్ని పంపించారు. అలా జరిగిపోయింది. ఇప్పుడు గ్రామాల్లో ఇళ్లలో మొక్కలు వచ్చేసినాయి, మొండిగోళ్ళు అయిపోయినాయి. సంక్రాంతికి వచ్చి కొంతమంది అలా ఫోటోలు దిగి సున్నాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు కదా. అని గ్రామం అది కాదు కదా, గ్రామం 3 గ్రామాలకు అన్నం పెట్టుద్ది భారతదేశం. ఈ భారతదేశం 3 దేశాలకు అన్నం పెట్టుద్ది. ఈ రోజుకి ఏ రోజు మారితే కూడా ఇవన్నీ జరిగితే అంత పని ఉంది ఈ భూమి మీద. మనం ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు ఇండియన్ అక్కర్లేదు. 3 దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, భోజనం ఎంత సంపన్నులు అవుతారు కదా. ఇప్పుడు తాత చేసిన వ్యవసాయం అద్భుతం, మహా అద్భుతం. తాత వలసలు రాలేదు కదా నగరానికి, కదా కదా. తాత ఏం చేశాడంటే మేము కష్టపడినట్టు మీరు కష్టపడకూడదు అన్నాడు. అది శారీరకంగా అది చూశాడు కానీ వాళ్ళ ఆర్థికంగా ఏమైనా బాగున్నాడేమో కొడుకు మనవడు, కానీ మానసికంగా శారీరకంగా ఇంకా నిర్వీర్యమైపోయారు కదా. డబ్బులైతే ఉన్నాయి, ఎవరి దగ్గర ఆరోగ్యాలు లేవు, వెనక తీరు చూసుకుంటే ఏమీ లేదు కదా. అందుకనే మళ్ళీ మనం స్వాముల్ని, ఈ భారతదేశంలో స్వాములు అందరూ ఆశ్రమాలు పెట్టుకుని శాస్త్రాలు ఇతిహాసాలు చెబుతున్నారు కదా, వీళ్ళు గ్రామంలో వ్యవసాయ ప్రచారులుగా దిగాలి. రాజు శంకరాచార్యులు వారు ఎలా తిరిగారు ధర్మం కోసం, ఇప్పుడు జాతి నిర్మాణం కోసం స్వాములు పాలేకర వ్యవసాయాన్ని ప్రచారకులుగా మారారు. గోవుతో ముడిపడిన వ్యవసాయం పాలేకర్ గారిది. ఆయన చేసిన సిద్ధాంతాలని వీళ్ళు ప్రచారకంగా చేయాలి. రామాయణం భాగవతం ఎలా చెప్పారో భగవద్గీత, అలా పాలేకర్ గారు పాఠాంశాలను కూడా గ్రామాలకు చెప్పించాలి. ఇప్పటికీ రైతులు చాలా మంది చదువుకుని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కదా. వాళ్ళకి వీళ్ళు
సత్సంగాల ద్వారా చెప్పాలి. మరి ఎవరు చెప్పాలి? యూనివర్సిటీ వాళ్ళు రారు కదా, రారు కదా, రాజకీయ నాయకులు అసలు రారు. మరి ఎవరు చెప్పాలి? స్వామిలే పనిచేయాలి. స్వాములు ఈ ఇంకా ఈ ఇట్ల మీద సమయం కేటాయించకపోతే రాబోయే రోజులకు చాలా కష్టం. ఓకే, చాలా మంది సైంటిస్టులు పెద్దవాళ్ళు గో గ్రీన్ అని చెప్పి మనకు ఇట్లాంటి అన్ని ముందుకు తీసుకొచ్చారు కదా సార్, అట్లాంటి వాటి వల్ల మార్పు ఏం జరగలేదంటారా? అంటే ఇది ఒక ఆలోచన తేవటం వరకే. గో గ్రీన్ అనే మాట ఒక ఆలోచన, ఇది ఇది మనం నడిచే దారి కరెక్ట్ కాదు అనేది. ఆచరణాత్మకంగా ఏం చేశారు వాళ్ళంతా? ఒక గ్రామంలో తిష్ట వేయాలి. తిష్ట వేసి మాట, ఇప్పుడు నేనున్నాను, నా స్థాయి చాలా చిన్నది, కానీ ఆ స్వాములు ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళది మహావృక్షాలు వాళ్ళంతా. ఇప్పుడు నేను నాగసముద్రం గ్రామంలో ఒక 18 నెలలుగా ఒక 15-20 మంది గర్భిణీలకి రక్తహీనత ఉన్న వాళ్ళకి నేను బియ్యం ఇస్తున్నా, కుల్లాకారు బియ్యం, అలాగే అబ్బాయిలకి మాపిళ్ళ సాంబా, సంతానం లేని వాళ్ళకి వీరే పణాలు లేని, అలాగే మన బియ్యాల తవుడు, మన బెల్లము, ఇలా నేను ఉప్పు సైంధవులను ఇస్తున్నాను. మీకు చూపించాను కదా ఫోటోలు, అవును సార్ చూసాను. 3 కేజీలు మినిమం, చాలా హెల్దీగా ఉన్నారు. మీరు ఆ ఫోటోలు చూపించండి, ఆ పిల్లల ఫోటోలు కింద వెయిట్ సహా చూపించండి. అది అందరు కూడా నార్మల్ డెలివరీ కదా, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు తల్లి సిజరేన్ చేయటం వల్ల, తల్లికి పిండం తయారు కాకుండానే తీయటం వల్ల పిండం రెడీ అయిపోయినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుందంట బాడీ, సో పిల్లోడు రెడీ అయిపోయి పాలు రెడీ చేయి ఓకే అని. ఇప్పుడు మన ఇంట్లో పిల్లోడు వస్తున్నాడు అన్నం తరగండి అంటే అమ్మ చెప్తే మనం రెడీ చేస్తామే, అలా బాడీకి చెప్పుద్ది. దానివల్ల బాడీ బ్రెయిన్ చెప్పడం వల్ల పాలు ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఓకే, దానికి 2 రోజుల ముందే మనం కోసేసి తీసామనుకోండి, లోపల ఖాళీ అయిపోయింది కాబట్టి సిగ్నల్ అవ్వదు ఇంకా బ్రెయిన్కి, ఈ పాల ఉత్పత్తి ఉండదు. మీరు చూడండి, సిజరేన్ చేసిన వాళ్ళందరికీ పాలు, పిల్లలకి పాలు ఉండవు, ఆ పాలు తాగిన వాడికి రెసిస్టెన్స్ ఉండదు, ఇక వాడు జీవితాంతం బాధపడతాడు. తర్వాత డాక్టర్లు వీళ్ళందరూ కూడా కన్సీవ్ అయిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండడం కదా, పనిచేయాలని చెప్పాలి. దీనివల్ల కండరాలని లూజ్ అవుతాయి. ఓకే, రాజీవ్ దీక్షిత్ గారు ఇయ్యే చెప్తారు కదా, ఇసురు రాయమని ఇసురం అంటారు, సాధారణ కాల్పు అవుతుంది అని. ఆవునే కేజీ నేను ఇప్పుడు వాళ్ళందరికీ ఆవునే కేజీ ఇచ్చాను. జనరల్గా నెయ్యి తింటే గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి, ఫ్యాట్ పేరుకుపోతుంది అని డాక్టర్లు చెప్తుంటారు కదా సార్? రైటే, కరెక్టే, కానీ అది భరి నెయ్య. ఓకే, ఆవు నెయ్యిలో హెచ్డిఎల్ ఉంది, ఇది గుండెకి కావాల్సిన కొలెస్ట్రాల్ దీంట్లో ఉంది. ఓకే, భరి నెయ్యిలో ఎల్డిఎల్ ఉంది, ఇది తినకూడదు, తినాల్సింది ఆవుని. ఇప్పుడు నేను మీకు చూపించినన్ని ఆవునే ఇచ్చింది, మరి ఆ పిల్లలు చూసారు ఎంత తేజస్ ఉంది. సో ఈ జ్ఞానం డాక్టర్లకు కూడా లేదు. ఇట్లా మనం ఒక నెట్టివేయబడ్డాం అన్ని వైపుల నుంచి, లేకపోతే మళ్ళీ ఈ భూమి మీద ఆజానుబాహులు మనం చూడవచ్చు. ఇప్పుడు ఆ పాప 8 నెలల పాప 12 కేజీ లిఫ్ట్ చేసిందంటే ఏమైనా ఏడిసిందా? లేదు సార్, అసలు వదిలేసిందా? పెద్దవాళ్ళ మీద వెయిట్ మోస్తే వెంటనే చేయి చూసుకుంటాం అబ్బా అని. అసలు ఆ పాప దగ్గర ఏ చలనము, ఏ ఫీలింగ్, బాధ ఉంది అనే ఫీలింగే లేదు సార్. లేదు కదా? అవును అవును, అవలోగా ఎత్తి అక్కడ పడేసింది. అవును కదా, మళ్ళీ లాస్ట్ వరకు దింపింది పడేలే, కింద మంచిగా పెట్టేసింది. అంటే ఇది ఈ వయసులోని మీరు అలా చూసారంటే అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చినాక ఒక కరణం మళ్ళేశ్వరి కదా కదా, తయారు చేయొచ్చు. ఇప్పుడు కానీ మనం పని మొదలు పెడితే ఎవరు వాళ్ళు మీ వీడియో చూసిన తర్వాత అమెరికాలోనో వేరే దేశాల్లో ఉంటారు కదా చదువుకుని ఉద్యోగాలు చేసి స్థిరపడిన వాళ్ళు, నా ఊరికి నేను ఇలా చేద్దాం అనుకుంటే చాలు.